ఓకే సార్, మీరు చెప్పారు ఇందులో ఎట్లాంటి ఫ్రాడ్ జరగదు, ఇది ఒక ట్రస్ట్ నుంచి వచ్చింది అని చెప్పేసి. బట్ ఏంటంటే అయినా కొంతమంది భయపడతారు, ఎందుకంటే గవర్నమెంట్లోనే మనకి ఆర్డీ అని చెప్పేసి, సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి, సో ఇట్లా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే అక్కడ ఏదైనా జరిగింది అంటే దాని వల్ల తర్వాత గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లలోనే ఏమైనా ఒక ఫ్రాడ్ జరిగింది ఒక కంపెనీ నుంచి, ఫర్ సపోజ్ ఒక కంపెనీ నుంచి ఫ్రాడ్ జరిగింది అంటే దెన్ ఆఫ్టర్ వాళ్ళు ఒక కంపెనీని అప్రోచ్ అవ్వాలి అంటే సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇందులో కూడా యాంఫీ అండి, ఇందులో కూడా సోషల్ మ్యూచువల్ ఫండ్ ఇండియా ఉంది, వాళ్ళ గ్రీవెన్స్ అని ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఒక గ్రీవెన్స్ ఉంటుంది. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకి ఏమన్నా సపోజ్ యూనిట్స్ ప్రాపర్గా మనకి అలాట్మెంట్ అవ్వలేదా, లేకపోతే పొరపాటున వాళ్ళ యూనిట్స్ వేరే వాళ్ళకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయినాయా, అలాంటివి తెలుసుకోవడానికి గ్రీవెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ రిడెంప్షన్ పెడతారు అంటే డిపాజిట్ అమ్ముకునేటప్పుడు రిడెంప్షన్ పెట్టినప్పుడు ఆప్షన్, సకాలంలో వాళ్ళకి అమౌంట్ రాకపోతే వాటికి సంబంధించి గ్రీవెన్స్ అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ కనుక మనం కంప్లైంట్ చేస్తే కనుక ప్రాపర్గా వితిన్ 10 డేస్లోనే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే, అందుకే మనం చెప్పేది ఏంటంటే, ఒక అడ్వైజర్ సలహాతో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు చూడండి ఆన్లైన్ అయిపోయింది, ఒకప్పుడు ఎలా ఉండేది అంటే 2006, 2008, 2010 ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది అప్లికేషన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఒక అప్లికేషన్ తీసుకొని వాళ్ళ పూర్తి డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ అంటే నో యువర్ కస్టమర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఫోటో అంటించి మొత్తం డీటెయిల్స్ అని రాసి ఫట్కా అంటారు, అంటే ఫారెన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇండియన్ ఇన్కమ్ ఇండియాలోనే ఉందా, బయట కంట్రీస్లో కూడా ఉందా, అలా అని తెలుసుకొని ప్రాపర్గా వాళ్ళ బర్త్ ప్లేస్ తెలుసుకొని అలా కొన్ని డీటెయిల్స్ తీసుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్ దాని తాలూకు చెక్ అని తీసుకొని డిపాజిట్ చేస్తున్నాం. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫిజికల్ ఫామ్లో ఉంటుంది, అది దాని ఫోలియో వస్తుంది. ఇప్పుడంతా డిమాట్ అయిపోయిందండి, అంటే ఇప్పుడు ఏంటంటే అలా ఫిజికల్ ఫామ్ చాలా తగ్గిపోయి డిమాట్ రూపంలో మారిపోతున్నాయి. అప్పుడేమవుతుంటే ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ రెండు కంపెనీ గవర్నమెంట్ బాడీస్ ఏమున్నాయి, మీరు డిమాట్ అకౌంట్ అనేది ఎక్కడ ఓపెన్ చేసినా కూడా, హెచ్డిఎఫ్సిలో ఓపెన్ చేసినా, ఐసిఐసిఐ ఓపెన్ చేసినా, ఎస్బీఐలో ఓపెన్ చేసినా, లేదా మాలాంటి అడ్రస్సెస్ దగ్గర ఓపెన్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్లి ఎన్ఎస్డిఎల్ అదర్ ఆర్ ఎన్ఎస్సిడిఎల్స్ దగ్గరే ఉంటాయి. కాబట్టి మనకి కొత్తగా ట్రాన్స్పరెన్సీ వచ్చింది, మేమందరం కూడా మొబైల్ యాప్స్ ఇస్తాము, పోర్టల్స్ ఇస్తాము, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రతిదీ ట్రాక్ చేసుకోవచ్చు. సో మనం ఒక ఇవాళ అంత ట్రాన్స్పరెన్సీ వచ్చిందంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టే ప్రతి రూపాయి కూడా ఏ కంపెనీలో పెట్టామో, ఏ ఫండ్లో సెలెక్ట్ చేసామో, ఆ ఫండ్ తాలూకు యూనిట్ మనకు వచ్చాయి, వాళ్ళు మళ్ళీ ఏ స్టాక్స్లో కొన్ని ఇన్వెస్ట్ చేశారు కూడా చూసుకోవచ్చు. సో ఇన్డెప్త్ ట్రాన్స్పరెన్సీ ఎక్కడైతే ఉంటుందో మనకి అక్కడ నష్టం అనేది జరగదు, మోసపోయేది కూడా ఉండదు. ఇప్పుడు చూడండి మార్కెట్ పడిన వాళ్ళ కొంచెం ప్రొద్దగ్గడం వేరు, వీళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేయడం వేరు. సో ఇక్కడ ఫ్రాడ్కి ఛాన్స్ లేకుండా మొత్తం ట్రాన్స్పరెన్సీ చేశారు, అంటే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దగ్గర నుంచి దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ అమ్మాలి అంటే కూడా మళ్ళీ మనం ఏదైనా ఎవరన్నా సంప్రదించకుండానే మన మొబైల్ యాప్లోనే ఆప్షన్ కూడా ఉంటుంది, సెల్ ఉంటుంది, బయ్యి ఉంటుంది, మనం అక్కడే కొనుక్కోవచ్చు, అక్కడే అమ్మచ్చు. కాకపోతే ప్రతిసారి కొనేటప్పుడు అమ్మేటప్పుడు అడ్వైజర్ సలహా తీసుకుని ఈ పని చేస్తున్నానండి కరెక్టా కాదా అని కనుక మనం క్రాస్ చెక్ చేసుకుని ముందుకెళ్తే కనుక మంచి డీటెయిల్స్ వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మనం గవర్నమెంట్ ఫండ్స్ చూసుకున్నట్లయితే మొత్తం, ఫర్ సపోజ్ మనం అమౌంట్ పే చేసే టైంకి అక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి 5.6 కానీ లేదంటే 4.5లో కానీ, సో ఇట్లా ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉంటుంది 5 ఇయర్స్కి లేదా 3 ఇయర్స్కి మనం క్లోజ్ చేసే టైంకి, సో మనకు అదే ఇంట్రెస్ట్తో వస్తుంది లేదంటే అప్పుడు ప్రజెంట్ ఏ ఇంట్రెస్ట్ ఉందో దాంతో అయితే అమౌంట్ వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు 10K పే చేసాం అమౌంట్, 10K పే చేసిన తర్వాత 5 ఇయర్స్, ఎందుకంటే మీరు మినిమం 5 ఇయర్స్ అనేది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేసి అని చెప్పారు. సో 5 ఇయర్స్కి మనం ఇప్పుడు అట్ ద సేమ్ ఇంట్రెస్ట్తోనే అమౌంట్ వస్తుందా, లేదంటే లేదు మార్కెట్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు మనకి 3.2 ఉంది, 2.1 ఉంది, సో ఈ ఇంట్రెస్ట్తో వస్తుందంటారా? ఇప్పుడు చూడండి చాలామంది మమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, మేము 1 లక్ష రూపాయలు మా దగ్గర ఉండండి, ఆ 1 లక్ష డబల్ అవడానికి ఎంత కాలం పడుతుంది? అది ఒక క్వశ్చన్, కామన్ క్వశ్చన్. సో అది వాళ్ళకి ఒక పెట్టే ముందు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు డబల్ అవ్వాలంటే ఎంత కాలం వెయిట్ చేయాలి? ఒక ఫార్ములా ఉంటుందండి, 72/i ఈజ్ ఈక్వల్ టు n అంటారు. అంటే ఈ 72 అనేది ఒక నెంబర్ ఉంటుంది, దాని ఫిక్స్ గా ఉంటుంది. కాలిక్యులేట్ చేసి చూపించగలుగుతారా అని చెప్తానండి, మీరు ఎవరైనా పేపర్ పెన్ తీసుకుని రాసుకోవచ్చు. ఇది ఫార్ములా అండి, 72/i ఈజ్ ఈక్వల్ టు n అంటాము. అంటే 72 కింద మనం ఇంట్రెస్ట్ పెట్టాలి, అంటే మన మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఇవాళ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఆ ఇంట్రెస్ట్ని. ఇప్పుడు చూడండి మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరైతే 5 సంవత్సరాలు కనుక వెయిట్ చేస్తారో ఎనీ ఈక్విటీ ఫండ్స్లో, వాళ్ళ కనుక మంచి టైం అంటే మార్కెట్ కనుక మంచి సపోర్ట్ చేస్తే 12% దాకా వస్తుంది. సో 72 కింద మనం ఎప్పుడైతే 12 పెట్టుకుంటామో ఈజ్ ఈక్వల్ టు 6 అని వస్తుంది ఆన్సర్. అంటే 6 ఏళ్లలో వాళ్ళ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు మనం 50 లాక్స్ పెడితే 1 క్రోర్ అవుతుంది, 1 క్రోర్ పెడితే 2 క్రోర్స్ అవుతుంది, మనం 25 లాక్స్ పెడితే 25 లాక్స్ 50 లాక్స్ అవుతుంది. సో ఒక తెలుసుకోవాలి ఒక చూడండి. అలాగే మీరు 72 కింద 9 పెట్టారు అనుకోండి, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 అని తీసుకుంటే కనుక ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది ఆన్సర్. అంటే 8 ఏళ్లలో ఆ అమౌంట్ అనేది డబల్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు చూడండి మన బ్యాంకులో ఇప్పుడు చూస్తున్నారు మీరందరూ, మనకి బ్యాంక్లో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 72 కింద 6 పెట్టండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో బ్యాంకులో కనుక మనం డిపాజిట్ చేస్తే, ఒక 5 లాక్స్ కనుక డిపాజిట్ చేస్తే అవి 10 లాక్స్ అవడానికి దగ్గర దగ్గర 11 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ పడుతుంది. ఓకే,
సో అందుకే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో మనకి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, చాలా సాధారణంగా తెలియని విషయం ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ ప్రతి 12 ఏళ్ళకే డబుల్ అవుతున్నాయని అర్థం. ఇప్పుడు చూడండి, మన బయట ఇన్ఫ్లేషన్ అంటారు, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది వాళ్ళ మార్కెట్లో అంటే 6% ఉంది. సో దానికి కూడా ఇదే ఫార్ములా, 72 × 6 పెట్టండి ఈజ్ ఈక్వల్ 12 వస్తుంది ఆన్సర్. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి 2000 వెళ్దాం, 2000 ఒక సాధారణమైన కుటుంబం, ఒక వైఫ్, ఒక హస్బెండ్, పిల్లలు, జీవనోపాధికి 10,000 అవసరం అయ్యేది అంతే. 2000 10,000 ఉంటే ఒక కుటుంబం గడవడానికి సరిపోయేది. అక్కడ నుంచి 12 మీరు యాడ్ చేయండి అంటే 2012 వచ్చేసరికి ఆ 10,000 20,000 అయింది. అంటే ఒక సాధారణమైన కుటుంబం జీవించడానికి నెలకి 20,000 సరిపోవాల్సి వచ్చేది 2012. మళ్ళీ 2012 నుంచి మళ్ళీ ఇంకో 12 మీరు యాడ్ చేయండి 2024, అంటే మన ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆ 20,000 కాస్త 40,000 అయింది. అంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం హ్యాపీగా ఉండాలి అంటే మినిమం 40,000 కావాలి. సో ప్రతి 12 ఏమైతుందంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డబల్ అవుతుంది. అలాగే 2036 వచ్చేసరికల్లా ఈ 40,000 కాస్త 80,000 అవుతుంది. అంటే ఒక మనిషి, సగటు మనిషి జీవించడానికి అన్ని అవసరాలతో 2036 80,000 నెల నెల కావాలి. సో అట్లా ఇన్ఫ్లేషన్ అంత భారీగా పెరుగుతున్నప్పుడు, ఆ ఎక్స్పెన్సెస్ అంత భారీగా పెరుగుతున్నప్పుడు మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా అదే రేంజ్లో పెరిగితే కానీ మనం తట్టుకోలేము. సో మనం ఇన్ఫ్లేషన్ ప్రకారం చూసుకుంటుంది ఏంటంటే ప్రతి 12 మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది రెట్టింపు అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మన బ్యాంకులో వచ్చే ఆ వడ్డీ ఏదైతే ఉందో ఇవాళ ఈ ట్రెడిషనల్ ప్లాన్స్లో వచ్చే వడ్డీ మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా పబ్లిక్ అంతా కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే కనుక 15 టైం ఉంది, ఇప్పుడు చూడండి మనం అందుకు చెప్తాం ఏంటంటే ఎంత ఎర్లీగా మొదలు పెడితే మీకు అంత బర్డెన్ తగ్గుతుంది అంటున్నాం. ఇప్పుడు చూడండి, ప్రతి ఇప్పుడు మనకు ఒక అవసరానికి 1 crore అయితే మినిమం కావాలి అని ప్రతి ఒక్క మనిషికి ఒక అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూడండి 60 మనం రిటైర్మెంట్ ఏజ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 60 రిటైర్ అవుతున్నప్పుడు టైంలో మనం కనుక 25 టైంలోనే కనుక మనం కనుక ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని వీటి మీద ప్లాన్ చేస్తే నెలకి 5,000 సరిపోతుందండి. మినిమం 5,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 25 మనకి 1 crore అనేది వస్తుంది. అదే కనుక మనం రియలైజ్ అయ్యి ఒక 40 వచ్చాక, ఇప్పుడు కనుక 40 మనం కనుక రియలైజ్ అయ్యామనుకోండి, అప్పుడు మనం నెలలో 15,000 పెట్టాల్సి వస్తుంది. అదే కనుక ముంచు 50 వచ్చాక కనుక మనం తెలుసుకుని రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటే ఏకంగా 30,000 పెట్టాలి పర్ మంత్. సో మనకి ఎప్పుడైతే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటేనండి, టైం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర తక్కువ టైం ఉందా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర టైం చాలా ఎక్కువ ఉంది రిటైర్మెంట్ కంటే మాత్రం చాలా తక్కువ అమౌంట్తోనే కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా టైం మీద బేస్ అయింది కాబట్టి మీకు ఎంత త్వరగా వీలైతే మీరు జాబ్ రాగానే వెంటనే కనుక మీరు మొదలు పెడితే ఒక ప్లానింగ్ కోసం, ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మొదలు పెడితే తక్కువ అమౌంట్తోనే మనం పెద్ద అమౌంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 25 ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు 15,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 crore రూపాయల కోసం 3 crore వస్తుంది వాళ్ళకి, 3 crore తీసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ అవకాశం మనం జారుచుకోకండి. సో పిల్లలందరూ కూడా దీన్ని అవేర్నెస్ పెంచుకొని వీటి మీద మ్యూచువల్ ఫండ్స్ క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి చెప్తున్నాం.